Hey guys, welcome back to my channel. So, if you are first time na video chusthe nattu, please subscribe my channel. And ee roju entante nenu andaru actually home tour chestaru, fridge tour chestunaru. So, nenu kitchen tour cheddam ani aalochinchanu. So, kitchen tour ee roju na kitchen tour aithe meeku chupisthanu. So, start cheddama. Come. So first అయితే మనం కిచెన్ లోకి వచ్చేసాం ఇదైతే కిచెన్ వంట సెక్షన్ అన్నమాట గట్టు మొత్తం స్టవ్ అంత సింక్ అంత ఇక్కడే ఉంటది సో కిందన వచ్చి రెండు అరలు ఉంటాయి ఇలాగే ఇక్కడైతే నేను డస్ట్ బిన్ ఒకటి పెట్టుకుంటాను ఇంట్లో ఒక డస్ట్ బిన్ బయటకొక డస్ట్ బిన్ రెండు అయితే ఉంటాయి కంపల్సరీగా సో గ్యాస్ బండ అండ్ ఇక్కడ మనకి కవర్స్ తెలిసిందే కదా కవర్స్ దాచుకోవడం అనేది మనకి సో కవర్స్ అండ్ ఇటు వచ్చేసి ఇంకా ఇదైతే మా అబ్బాయి పాల బ్రష్ అన్నమాట పాలు చేసే కడగడానికి బ్రష్ అండ్ ఫస్ట్ ఇంకొకటి వచ్చేసి నేను షింక్లో ఇలాగా ఇదొకటి తీసుకున్నానండి అమెజాన్లో తీసుకున్నాను ఇది నేను తీసుకున్న మ్యాక్సిమం 2-3 ఇయర్స్ అవ్వచ్చు ఇది ఏంటంటే ఇందులో హోల్స్ ఉన్నాయి కదా ఏదైనా మనం అన్నం అట్లాంటిది ఏమైనా వేసినా వాటర్తో పాటు అది అయితే కిందకి పోతుంది సో అందుకనైతే ఇది తీసుకున్నాను అనమాట ఈ గట్టది ఎప్పుడు క్లీన్ ఉండాలి అండ్ స్టవ్ కూడా క్లీన్ ఉండాలి సో అదైతే ఫస్ట్ నాకు జరగాల్సింది అదే సో అలా లేకపోతే మాత్రం నాకు మంచిగా రచ్చలెగుస్తుంది అనమాట అండ్ కిందన పెడితే చిన్న బాబు ఉన్నాడు కదా మొత్తం ఎక్కడైనా రిస్క్ అవుతుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే నేను నైఫ్ సిజర్ ఇట్లా పీలర్ అన్నీ నేనైతే ఇక్కడ పెట్టుకుంటాను ఎందుకంటే మా వారికి గట్టు అందుతుంది సో అందుకే నేను ఈ స్టవ్ ఇంకా వెనక్కి జరిపేశాను అండ్ దీన్ని అయితే ఇట్లా పెట్టుకున్నాను ఇది మనకి ఐడియా ఉంటుంది పెన్స్ పెట్టుకునే బాక్స్ అన్నమాట ఇది సో నేను దాంట్లో అయితే ఇవన్నీ పెట్టుకుని ఇక్కడ పెట్టుకుంటాను అనమాట అండ్ ఇది వచ్చేసి హ్యాండ్ కర్చీఫ్ సో ఇంకా నాకు పొయ్య స్టవ్కి దగ్గరలో టీ పొడి అండ్ హార్లిక్స్ అండ్ వచ్చేసి ఆయిల్ షుగర్ ఇది వచ్చేసి వెజిటేబుల్ కట్టర్ బోర్డ్ అనమాట అండ్ ఇవన్నీ అయితే నేను సో నేను ఇక్కడ రెండు ఆయిల్ డబ్బాలు అయితే ఎందుకు పెట్టానంటే ఇందులో నేను ఫ్రైస్ చేసిన ఆయిల్ వేస్తాను అండ్ ఇదైతే ప్యూర్ ఆయిల్ ఇది ఫ్రై చేసుకున్న ఆయిల్స్ని మనం రెగ్యులర్గా అంటే తాలింపుల్లోకి దోశలు వేసుకున్నప్పుడు యూస్ చేయడానికి అయితే నేను ఇందులో వేస్టేజ్ కాకుండా అందులో అయితే స్టోర్ చేసుకుంటాను స్టోర్ చేసుకుని దాన్ని అయితే యూస్ చేసుకుంటాను అండ్ పైన అయితే ఇట్లా ఉంటుంది అండ్ అన్నీ ఇట్లా అయితే ఉంటాయి అండ్ అవి అయితే వేస్ట్ సామాను అయితే అక్కడ పెట్టేశాను అండ్ హిట్ వచ్చేసి ఇంక పిల్లాడికి అందకూడదు కదా అది వచ్చాడు చూడండి సో వాడికి అందకూడదు అయితే ఆ హిట్ అయితే అక్కడ పెట్టాను అండ్ వచ్చేసి ఇవన్నీ అంటారా ఎక్కడ ఏముంటాయో తెలియడానికి నేనైతే కరెక్ట్ సైజుల్లో నేను యూస్ చేసుకునేంతవరకు అన్నీ అయితే ఈ ఇలా ఈ డబ్బాల్లో అయితే నేను వేసుకోవడం అనేది అయితే జరిగింది అండ్ ఇటు వచ్చేసి నా షాపింగ్ అనమాట మొత్తము అండ్ ఆంధ్ర వెళ్ళినప్పుడల్లా మమ్మీ వాళ్ళది ఒకే ఒక షాప్ కిరాణా షాప్ కాబట్టి ఇంకా అన్నీ తెచ్చేసుకుంటాను అనమాట మరమరాలతో సహా అన్నీ అండ్ ఇట్లా తెచ్చేసుకుని అన్నీ పెట్టుకుంటాను ఇంట్లో స్టాక్ అయితే ఫుల్ ఉంటుంది స్టాక్ అండ్ కింద ఇవన్నీ అయితే పచ్చళ్ళు సాల్ట్ డబ్బా కల్లుప్పు అండ్ మసాలా ఏదైనా కట్ చేసిన మసాలా ఉంటే అందులో దాస్తాను అండ్ ఇవి వచ్చేసి కొత్త మాగాయ పాత మాగాయ అనమాట ఈ రెండు ఎందుకంటే మాగాయ పప్పు చేస్తాను నేను ఈసారి అది చేసినప్పుడు ఖచ్చితంగా వీడియో చేసి అయితే పెడతాను మీకు మాగాయ పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ మాగాయ పప్పు చేస్తా ప్లస్ ఇది వచ్చేసి ఆవకాయ అనమాట వేడివేడి అన్నంలో ఆవకాయ ఉల్లిపాయ వేసుకుంది అంటే ఎంత బాగుంటుంది ఇలా ఎంతమందికి ఇష్టం ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ ఇంకా వచ్చేసి అండ్ ఉల్లిపాయలు పప్పుల డబ్బా ఈ నేను మిర్చి కారం మసాలాలు అన్నీ ఇక్కడే ఉంటాయి అండ్ మసాలాలు అంటే గుర్తొచ్చింది నాకు అంత పైకి మనకి హైట్ ప్రాబ్లం కదా సో అందుకే మసాలాలన్నీ ఇందులో పెట్టుకున్నాను సో మసాలాలన్నీ అయితే ఇందులో అయితే పెట్టుకున్నాను అండ్ అన్నీ గరం మసాలా అండ్ డాల్డా సూప్స్ ఇంకా ఎంటీఆర్ మసాలా సో ఇలా అన్ని మసాలాలు అయితే ఇలా పెట్టేసుకున్నాను ఎందుకంటే మనకి అంత పైకి ఎక్కి అందుకునే అంత లేదు అండ్ ఇవైతే సాల్ట్ డబ్బాలు పచ్చళ్ళు వడియాలు అండ్ అంతే అనస్ ఇవి వచ్చి బాబు బిస్కెట్స్ ఉంటాయి ఇందులో అండ్ అన్నీ ఇవే అనమాట హార్లిక్స్ ఇంకా అంతా ఇట్లా సర్దుకున్నాను అండ్ కంచాల స్టాండ్ అయితే ఉంది ఇది వేయడానికి నాకు ఎక్కడ ప్లేస్ లేక నేనైతే వేయలేదు దాన్ని తీసుకొచ్చాను కానీ ఇంకా అక్కడే అలానే పైన అయితే ఉంచేసాను దాన్ని అండ్ డిష్ సెట్ కూడా డిన్నర్ సెట్ కూడా అయితే అక్కడే ఉంది అండ్ బిందీ ఇంకా నేను ఆల్మోస్ట్ వాటర్ అయితే ఇంకా ఇవే యూస్ చేస్తాను సో వాటర్కి అవసరం లేక ఇంకా అన్నీ ఇట్లానే ఉంచాను అనమాట సో ఇడ్లీ పాత్రి ఇంకా అన్నీ ఇట్లా పెట్టుకుంటాను స్పూన్స్ అండ్ గరిటెలు కంచాలు అయితే ఇలా పెట్టుకుంటాను సో వాటర్ బాటిల్స్ అన్నీ ఇక్కడ పెడతా అండ్ ఇయర్ అయితే నాకు మొత్తం ఖాళీనే ఉండాలి ఎందుకంటే ఇగో ఈ చిచ్చర పిడిగి ఉన్నాడు కదా అన్నీ లాగేస్తాడు ఏది ఉంచడు
సో అన్ని ఇంకా న్యూస్ పేపర్ కూడా వేయని కూడా అక్కడ. సో గ్రైండర్ అయితే ఇట్లా కవర్ చేసేస్తాను అనమాట, మొత్తం డస్ట్ పట్టకుండా అయితే మొత్తం కవర్ చేసేస్తాను గ్రైండర్ని. అండ్ కుక్కర్ వచ్చేసి అక్కడ పెట్టుకుంటాను, అది బాస్కెట్ ఇంతే. అండ్ ఇవి వచ్చేసి రైస్ అండ్ ఇవి వాటర్ తెచ్చుకుంటాను కింద నుంచి. సో ఆ వాటర్ అనమాట అవన్నీ. అండ్ ఫ్రిడ్జ్ ఫైనల్గా ఫ్రిడ్జ్ వచ్చేసి ఫ్రిడ్జ్ పైన ఎవరైనా ఏమైనా దాచుకుంటారేమో, నేనైతే ఇవో మా వాడికి జమ్స్ ఇలా మిక్చర్ అలా అన్నీ దాస్తాను అనమాట, ఎందుకంటే వాడికి అందకుండా చూడండి ఎలా చూస్తున్నాడో. సో ఫస్ట్ వాడి కళ్ళైతే అక్కడే ఉంటాయి, అదిగో అందుకని చెప్పేసి నేను అన్ని పైనే పెడతాను. అండ్ ఆ బనానాస్ అన్నీ ఇంకా వాడికి ఏది కావాలో అది ఇచ్చేయాలన్నమాట, ఏం కావాలి. సో అండ్ యాక్చువల్గా ఫ్రిడ్జ్ కూడా ఇక్కడే ఉంటుంది, నాకు అందుకే చాలా ప్లేస్ తక్కువ అనమాట. మెయిన్ అయితే నాకు కాళ్ళ దగ్గర మ్యాట్ ఉండాలి, ఇది లేకపోతే మాత్రం మంచి అస్సలు కోపం వస్తుంది. అండ్ విండో అండ్ ఈ డోర్ వచ్చేసి బ్యాక్ సైడ్కి వెళ్ళడానికి అనమాట, అండ్ అటు సైడ్కి వెళ్ళడానికి బయట అటు సైడ్ డోర్ అనమాట ఓపెన్. సో ఓకే నేను హోమ్ టూర్ కూడా ఒకసారి చేస్తాను అండ్ కిచెన్ టూర్ అయితే ప్రస్తుతానికి చేస్తున్నాను. అండ్ ఫ్రిడ్జ్ కూడా నేను చూపించలేదు, ఫ్రిడ్జ్ టూర్ కూడా ఒకసారి చేస్తాను. అండ్ హోమ్ టూర్ చేసినప్పుడు మీకు ఫ్రిడ్జ్ కూడా నేను చూపిస్తాను, లోపలే ఉన్నాయో ఏమీ ఉండవు, ఆల్మోస్ట్ చాలా తక్కువ ఉన్న వాటినే చూపిస్తాను. అండ్ సో మా బాబుకి చిన్నప్పుడు రైస్ కోసం ఈ ఫుడ్ స్మాషర్ అనేది అయితే తీసుకున్న, దీన్ని ఇప్పుడు యూస్ చేయట్లేదు, పెద్దోడు అయిపోయాడని దీన్ని పైన పెట్టాను. ఇందాక మీకు కన్సోల్ స్టాండ్ పక్కన అయితే ఇది కనిపించవచ్చు. అండ్ చూడండి దీన్ని అయితే అండ్ ఇట్లా పెట్టి మొత్తం వీటికి పెట్టి ఇలా రబ్ చేస్తే మనకి చిన్నపిల్లలకి చాలా ఈజీగా ఫుడ్ పెట్టుకోవడానికి అయితే పనికి వస్తుంది ఇది. అండ్ ఇదైతే అమెజాన్లో తీసుకున్నాను నేను, సో ఇదైతే చాలా హెల్ప్ అయ్యింది మా బాబుకి. 1 ఇయర్ వరకు అయితే నేను చాలా హెల్ప్ అయింది, ఇదైతే టిఫిన్ అన్నీ ఇందులోనే పెట్టేదాన్ని. లేదంటే మీకు ఇబ్బంది అయితే ఇందులో స్మాష్ చేసుకుని వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుని కూడా మీరు పెట్టుకోవచ్చు. సో నేను ఇలాగైతే పెట్టుకునేదాన్ని. సో ఇది అండి మొత్తం మీద నా కిచెన్ టూర్ అయితే. ప్లీజ్ గైస్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మై ఛానల్.